నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 70వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ లాక్డౌన్ కాలంలో వలస కార్మికులకు స్కౌట్స్ అందించిన సేవలను ప్రశంసించిన విశ్వభూషణ్ దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జై భీమ్ యాక్సిస్ జస్టిస్ ఆధ్వర్యంలో ఆందోళన శ్రావణ్ కుమార్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు డిపాజిట్లు కట్టిన వారికి టిట్కో ఇళ్లు కేటాయించాలంటూ టీడీపీ ఆందోళన పేదల పట్ల వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని నేతల మండిపాటు సోషలిస్ట్ విధానాలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయన్న సీపీఎం నేత రాఘవులు కరోనా కట్టడిలో సోషలిస్ట్ దేశాలే ముందున్నాయని వెల్లడి ఇక అప్డేట్ చూస్తే కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు భారత్ స్కౌట్స్ గైడ్స్ అందించిన సేవలు ప్రశంసనీయమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు భారత్ స్కౌట్స్ గైడ్స్ 70వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థుల ప్రయోజన కోసం రూపొందించిన సీడీని విడుదల చేశారు కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు భారత్ స్కౌట్స్ గైడ్స్ అందించిన సేవలు ప్రశంసనీయమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు లాక్డౌన్ వేళ వలస కార్మికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో సహాయపడ్డారని కొనియాడారు రాజభవన్ దర్బార్ హాల్లో భారత్ స్కౌట్స్ గైడ్స్ 70వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ బిశ్వభూషణ్ ఆరోగ్యం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం అలాగే ప్లాస్టిక్ కాలుష్య నివారణపై ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని భారత్ స్కౌట్స్ గైడ్స్ సభ్యులకు గవర్నర్ సూచించారు జెండా దినోత్సవ నిధికి తన వ్యక్తిగత సహకారాన్ని అందించిన గవర్నర్ ఈ నిధికి ఉదారంగా సహకరించాలని భారత్ స్కౌట్స్ గైడ్స్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు విద్యార్థుల ప్రయోజనం కోసం రూపొందించిన భారత్ స్కౌట్స్ గైడ్స్ కార్యకలాపాల సీడీని గవర్నర్ విడుదల చేశారు కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పాఠశాల విద్యా సంచాలకులు రాష్ట్ర స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ చిన వీరభద్రుడు తత్తర్లు పాల్గొన్నారు స్టేట్ కమిషనర్ కమిషనర్ స్కౌట్స్ శ్రీ రజా బేగం స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గైడ్స్ శ్రీ ఎం మోహన్ రావు స్టేట్ ట్రైనింగ్ కమిషనర్ స్కౌట్స్ శ్రీ ఎస్ ఉమాదేవి స్టేట్ ట్రైనింగ్ కమిషనర్ అండ్ గైడ్స్ శ్రీ ముఖేష్ కుమార్ మీనా సెక్రటరీ గవర్నర్ and other staff of the Rajbhavan. A very good morning to you all. It's limit to the privilege to participate in the 70 Foundation Day celebration of Bharat Scouts, Guides and being here today. The Foundation Day of Bharat Scouts and Guides is of such a ప్రజల చెంతకే పాలన అన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కొనకళ్ళ విద్యాధర్రావు కొనియాడారు ప్రజలతో మమేకమై ప్రజారంజక పాలన అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మూడేళ్లు గడుస్తున్న సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో 50వ డివిజన్లో ప్రజా సంకల్ప యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కొనకళ్ళ విద్యాధర్రావు దుర్గగుడి చైర్మన్ పైల సోమినాయుడు వైసీపీ నాయకులు కొండపల్లి బుజ్జి పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి ఆ హామీలన్నీ కూడా పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి పేదబడు బలహీన వర్గాల వారికి అభ్యున్నతికి రైతు మరి ఆ రకమైన కార్మికుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా ఏదో రూపంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ నుంచి లబ్ధి చేకూర్చాలి ప్రత్యేకించి బీసీ మైనార్టీ
ఎస్సీ ఎస్టీల అందరిని కూడా మరి ముందుకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఉన్నతికి బాటలు వేయాలని చెప్పినటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కొనకళ్ళ విద్యాధర్రావు దుర్గగుడి చైర్మన్ పైల సోమినాయుడు మాట్లాడుతూ ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలను అందించాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంకల్ప యాత్రను చేయాలని తిరిగి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని పేర్కొన్నారు ప్రజల చింతకే పరిపాలన ఉండాలన్న సంకల్పంతో వార్డు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారని వివరించారు మరి అందరికీ సంక్షేమ పథకాన్ని అటు అభివృద్ధిని రెండింటిని రెండు కడతో చూస్తూ ఈ రోజు ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటాం మనందరికీ ఆనందదాయకం ఏది ఏమైనా మనం ఒక మంచి నాయకత్వంలో పని చేస్తున్నామంటే సంతృప్తి ఈ రోజు కార్యకర్తల్లో ఉంది అలాగే ప్రజల్లో కూడా ఏదైతే మాట ఇచ్చాడో అవన్నీ నెరవేర్చడం ఈ రోజు ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు చాలా ఆనందదాయకంగా ఉంది భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలని ఇలాంటి మంచి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గౌరవ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అనంతరం 50వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బంకా విజయలక్ష్మి మాట్లాడుతూ జగనన్న అమలు చేసిన నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాయని అన్నారు 14 నెలల కాలంలో 90% హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్దని కొనియాడారు రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరికి మాట ఇచ్చిన మేరకు ఈరోజు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన మంత్రివారి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశం మేరకు ఈరోజు పశ్చిమ నియోజకవర్గం 22 వైసీపీ అభ్యర్థులు మొత్తం పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ ప్రజల మధ్యకి వచ్చి సమస్యలు తెలుసుకొని ప్రతి సమస్య తెలుసుకొని మన మంత్రివారి ఎల్లంపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్తాం ఆ రోజున ప్రజల కోసం దుమ్ము దూలి చెమటలు పెట్టి ప్రజల మధ్యన తిరిగినటువంటి మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నవరత్నాల్లో భాగంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే సంక్షేమ ఫలాలు ఏదైతే ఉన్నాయో సంవత్సరంలో చేసినటువంటి ఎవరైనా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున ప్రజల్లో ఉన్నటువంటి మాట నేను చెప్పదలుచుకున్నా ఈ రోజున రాబోయే కాలంలో కూడా రాబోయే 20 సంవత్సరాల్లో కూడా ఆయన ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కరోనా బారిన పడి మృతి చెందిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 1999 నుండి 2004 మధ్య నియమింపబడిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ మరియు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ధర్నాలో జేఏసీ నేతలు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి విధుల్లో పాల్గొని సేవలు అందించామని కరోనా కారణంగా అనేక మంది ఉద్యోగులు తమ ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం కరోనాతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు 50 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరారు విద్యుత్ సవరణ బిల్లు 2020 అయినప్పటికీ సంస్థను ప్రైవేటీకరించే అంశాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు 10,000 మెగావాట్ల సౌర ప్రాజెక్టును బీఓటీ మోడల్కు బదులుగా ఏపీ జెన్కో ఏపీ జీఈసీఎల్ కింద ఏర్పాటు చేయాలన్నారు 1999 నుండి 2004 మధ్య నియమించబడిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ మరియు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు మానవ ఆదివాసీల హక్కులను హరించే విధంగా ఉన్న ఊపా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఊపా రద్దు పోరాట కమిటీ కన్వీనర్ చిలుక చంద్రశేఖర్ అన్నారు భీమా కొరేగాం కేసులో అరెస్టు చేసిన ఆదివాసీలు మేధావులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఊపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఊపా రద్దు పోరాట కమిటీ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ చిలుక చంద్రశేఖర్ మాట్లాడుతూ 3% మంది మావోయిస్టులు ఆదివాసీలు 97% మంది సాధారణ ఆదివాసీలను అక్రమ అరెస్టులు చేసి జార్ఖండ్ ప్రభుత్వం జైల్లో పెట్టిందని వీటిపై కోర్టులో పిటిషన్ వేస్తే దానిపై ప్రభుత్వం కనీసం కౌంటర్ను ఫైల్ చేయలేదని వివరించారు 209 కార్పొరేట్ కంపెనీలతో 3 లక్షల కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం ఆదివాసీలను ఆ ప్రాంతం నుంచి బయటకు పంపాలన్న దుర్బుద్ధితోనే వారిని భీమా కొరేగావ్ కేసుల్ని వారిపై పెట్టిందని ఆరోపించారు ఊపా చట్టాన్ని రద్దు చేసి వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు దాదాపు 3% మంది మావోయిస్టు కేసులకు సంబంధించినటువంటి ఆదివాసీలు మిగతా 97% సాధారణ ఆదివాసీలని తెలుసుకొని దాన్ని వాళ్ళని విడిపించడానికి జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు
ఆ పిటిషన్ లో ప్రభుత్వం ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్ ని దాఖలు చేయలేదు కానీ ఆ ఆదివాసీల్ని విడిపించే ప్రయత్నాన్ని మాత్రం చర్చి ఫాదర్ స్టాన్ స్వామి భుజాన వేసుకొని పని చేస్తా ఉన్నాడు కాబట్టి అతని మీద ఇతన్ని కూడా మావోయిస్టు అని చెప్పేసి కలిపి ఈ భీమా కోరేగాం కేసులో ముద్దాయిగా చేర్చారు ఇది చాలా దుర్మార్గం ప్రభుత్వం 209 కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాల విలువ 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల ఒప్పందాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆదివాసీల్ని మావోయిస్టులని ముద్రేసి జైళ్ళపాలు చేసి అడవులను ఖాళీ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెబుతున్నారు దాన్ని అడ్డగించినందుకు స్టాన్ స్వామి లాంటి వాళ్ళని ఇతర మేధావుల్ని మొత్తాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయబోయారని చెప్పేసి కేసులు పెడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకమైనటువంటి ఊపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తాం అభివృద్ధి సంక్షేమం రెండింటిని రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ముఖ్యమంత్రి జగన్ ముందుకు సాగుతున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కొనకళ్ళ విద్యాధారావు కొనియాడారు ఇచ్చిన హామీలను ఏడాదిన్నర కాలంలోనే 90% అమలు చేశారని ఆయన స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు 3 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి గుడివాడ నరేంద్ర ఆధ్వర్యంలో ప్రజాసంకల్ప యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కొనకళ్ళ విద్యాధర్రావు వైసీపీ నాయకులు కొండపల్లి బుజ్జి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కొనకళ్ళ విద్యాధర్రావు మాట్లాడుతూ ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలను అందించాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ప్రతి నియోజకవర్గాల్లో డివిజన్లలో చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని పేర్కొన్నారు ప్రజల చెంతకే పరిపాలన ఉండాలన్న సంకల్పంతో వార్డు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారని వివరించారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడం తిప్పు అనేటువంటి నినాదంతో ప్రజలకు ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చి ఈరోజు కరోనా కష్టకాలంలో కూడా మరి సంక్షేమ పథకాలు అన్నింటినీ నవరత్నాల పేరుతో కాకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయటం ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమాన్ని రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడైతే రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి ఏదైతే ప్రజల కోసం చేయాలనేటువంటి లోపాలు ఉన్నాయో ఈ 73 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో ముందుండి ఎక్కడ తప్పులుంటే అక్కడ తప్పుల్ని సరి చేసుకుంటూ ఈనాడు అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో కానివ్వండి బీసీ కార్పొరేషన్లు అన్నీ ఏర్పాటు చేసి ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందే విషయంలో వారి ద్వారా ఇంకా మరిన్ని మంచి సౌకర్యాల కోసం మరి నిరంతరం సేవ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనంతరం 39వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ జగనన్న అమలు చేసిన నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు 14 నెలల కాలంలో 90% హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్దని కొనియాడారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం పాదయాత్ర ప్రారంభించి ప్రజలతో మమేకమయ్యి నిరాఘాతంగా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజల మనిషి అయ్యి ప్రజల చేత ఎన్నుకోబడి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక 1.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ప్రజలందరూ చూస్తున్నారు ఈ 1.5 సంవత్సరాల కాలంలో అన్ని సంక్షేమ పథకాలు తాను ఇచ్చిన హామీలు అమలు పరుస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పథకాలు జనాల్లో ఇంకా చొరవగా తీసుకెళ్లేందుకు ప్రజల సమస్యలు ఇంకా దగ్గరగా తెలుసుకునేందుకు ఈరోజు ఈ 6వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపడుతున్నాం అందులో భాగంగానే ఇవాళ మా 39వ డివిజన్లో డివిజన్ యాత్ర ప్రారంభించాం దీనికి ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కొనకళ్ళ విద్యాధరరావు గారు రావడం ఈ కార్యక్రమంలో మేము డివిజన్ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పథకాలు మరింతగా ప్రజల్లోకి చేరేలా ప్రయత్నిస్తాం రాజ్యాంగం కల్పించిన హక్కులను తమ జాతికి వారసత్వానికి అందించేందుకు చేస్తున్న పోరాటంలో తాను కూడా భాగస్వామి అవుతున్నట్లు విశ్రాంత ఐఏఎస్ అధికారి రామంజనేయులు తెలిపారు చివరి ఊపిరి ఉన్నంత వరకు పోరాటంలో పాల్గొంటానని అన్నారు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని అరణ్యల్పేట అంబేద్కర్ భవన్లో నిర్వహించారు విశ్రాంత ఐఏఎస్ అధికారి రామంజనేయులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్లు అంబేద్కర్ జగజ్జీవన్ రావు బుద్ధుడి విగ్రహాలకు కెఆర్ నారాయణన్ చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం రామాంజనేయులు మాట్లాడుతూ దళితుల్లో అనైక్యతకు దారితీసిన నేపథ్యంలో దళితులందరూ ఒక ఐక్యభావంతో నారాయణ లాంటి పెద్దలను గౌరవించుకోవడం అభినందనీయమన్నారు ఆయన నడిచిన అడుగుజాడల్లో అందరూ నడవాలన్నారు
రాజ్యాంగం కల్పించిన హక్కులు మన వారసత్వానికి అందించాలనే సంకల్పంతో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్దలు చేసే పోరాటంలో తమ జాతికి వారసత్వానికి లభించే హక్కులు సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు. మన దళిత బిడ్డలు మన ఆశా జ్యోతి అయినటువంటి పెద్దల్లో ఒకరైన కేఆర్ నారాయణ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరి ఈ రోజు మన పెద్దలు ఐక్యతా భవన్ అంబేద్కర్ మరియు జగజీవన్ రామ్ గారి కలయికతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ప్రతిష్టతో కూడుకున్నది, చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే కారణాలు ఏమైనా దళితుల్లో అనైక్యతకు దారి తీసినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు దళితులందరూ ఒక ఐక్యతా భావంతో నారాయణ లాంటి పెద్దల్ని గౌరవించుకుంటూ మరి వారు నడిచినటువంటి అడుగు జాడల్లో మనం కూడా నడిసి భావితరానికి మన రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు మన వారసత్వానికి అందించాలనేటువంటి సంకల్పంతో దళిత హక్కుల పోరాట సమితి మరి పెద్దల ఆధ్వర్యంలో నన్ను భాగస్వామిని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో పెద్దలు జరిపే పోరాటాల్లో మా జాతికి మా వారసత్వానికి లభించే హక్కులు సాధించే విషయంలో ఈ చివరి ఊపిరినంత వరకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మాట తప్పని మడమ తిప్పని ప్రజానాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు కొనియాడారు. ఇచ్చిన హామీలనే కాకుండా మరిన్ని సంక్షేమ పథకాలను అభివృద్ధిని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజల ఇంటి ముంగిటికి తీసుకెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మూడేళ్లు గడుస్తున్న సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో 49వ డివిజన్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మాజీ కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి చైర్మన్ పైల సోమినాయుడు, వైసీపీ నాయకులు కొండపల్లి బుజ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి చైర్మన్ పైల సోమినాయుడు మాట్లాడుతూ ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలను అందించాలన్న సంకల్పం ఉందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ప్రతి నియోజకవర్గాల్లో డివిజన్లలో చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. మాట తప్పని ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజాదరణను చూడగొంటున్నారని పేర్కొన్నారు. నవంబర్ 6వ తారీఖు నాడు ఇడిపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నుంచి మొదలుకొని ఇచ్చాపురం వరకు కూడా మరి సుమారు 14 నెలల పాటు ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో మమేకం అవుతూ ఎండ వాన చలి అనేటువంటి ఒక దానికి ఎక్కడ కూడా మరి వెనక్కి తగ్గకుండా ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ధ్యేయంగా ఆయన సుదీర్ఘంగా సాగించినటువంటి పాదయాత్రలో మరి ఆ పాదయాత్ర జరిగినటువంటి రోజులన్నీ కూడా చూస్తే 3648 కిలోమీటర్ల పాటు ఆయన సుదీర్ఘంగా విరమం లేకుండా పాదయాత్ర చేసినటువంటి ఒక మహానాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉంటే, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినటువంటి ప్రజలు మరి దాన్ని మెచ్చుకొని ఆ రకంగానే రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా మరి తిరిగి ప్రతి ప్రాంతంలోనూ ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఆయన తెలుసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కారానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో మరి ప్రభుత్వాన్ని పెద్ద మెజార్టీతో ప్రజలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం అని చెప్పి నిరంతరం ప్రజల కోసం, ప్రజాసేవ కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం అనేకమైనటువంటి మరి అంశాలు. అనంతరం 49వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మాజీ కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసమే నాడు ప్రజా సంకల్ప యాత్రను చేశారన్నారు. నేడు వారిలో మమేకమై వారి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకే పాదయాత్రలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం అందనగుడి డివిజన్లో మేము పాదయాత్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో పాదయాత్రలో ప్రజలందరూ కూడా చేరువు చేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేమి పథకాలు ప్రవేశపెట్టారనేది అన్నీ కూడా చెప్తూ మేము వెళ్తున్నప్పుడు ఇంకా ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేవు, అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉండాలనే
पार्टी आदेश मेरे को मेमंदर रोजू उ इंटी జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం పథకాలు సంక్షేమ పథకాలు ఏమి ప్రజలకు అందించారు అనేది అన్ని కూడా ముఖ్యమైనటువంటి పథకాలు అన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ఈ రోజున అన్ని డివిజన్లలో పశ్చిమ నియోజకవర్గంలో తమకు 2 సంవత్సరాల ఫీజు రీయింబర్స్‌మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఇతర రాష్ట్రాల్లో వైద్య విద్య కళాశాలల్లో సీట్లు పొందిన 2015-16 ఫాతిమా కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు ఫాతిమా యాజమాన్యం కారణంగా ఆంధ్రాలోని వివిధ వైద్య కళాశాలల్లో సీట్లు పొందిన 2015-16 బ్యాచ్ విద్యార్థులకు ఇప్పటికే జీవో నంబర్ 110 ద్వారా ప్రభుత్వం 2 ఏళ్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ను అందించిందని సీఎం జగన్ ఆ జీవోను సవరించి తమకు కూడా న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇతర రాష్ట్రాల్లో వైద్య విద్యనంబిస్తున్న 2015-16 విద్యా సంవత్సర విద్యార్థులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫాతిమా కళాశాల యాజమాన్యం కారణంగా 2015-16 బ్యాచ్ విద్యార్థులంతా ఇబ్బందులు పడ్డారని వారికి ఆనాడు వేరే కళాశాలల్లో సీట్లు ఇచ్చి ప్రభుత్వమే 2 ఏళ్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ను జీవో నంబర్ 110 ద్వారా కల్పించిందన్నారు కానీ తమకు ఇతర రాష్ట్రాల్లో సీట్లు దొరికాయని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులతో తమకు సంబంధం లేదంటూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ను ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న ఫాతిమా కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చినట్లే తమకు ఇవ్వాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు మాకు 3 ఇయర్స్ వేస్ట్ అయిపోయాయి కాబట్టి 2018 లో మళ్ళీ నీట్ రాసి వేరే చోట సీట్స్ తెచ్చుకున్నాము అవుట్ ఆఫ్ ఆంధ్ర మొత్తం 100 స్టూడెంట్స్ లో 40 మెంబర్స్ కి మాత్రమే చంద్రబాబు సార్ ఫాతిమా కాలేజ్ లోనే మళ్ళీ సీట్స్ ఇప్పించారు అవుట్ ఆఫ్ స్టేట్స్ జాయిన్ అయిన వాళ్ళకి అసలు ఏం పట్టించుకోవట్లేదు ఫాతిమా ఆంధ్రాలో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే 2 ఇయర్స్ రీయింబర్స్‌మెంట్ చేస్తామని జియో 110 ప్రకారం వాళ్ళకు ఇచ్చారు అవుట్ ఆఫ్ స్టేట్స్ జాయిన్ అయిన వాళ్ళకి మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పేశారు సో మేము ఇప్పుడు అడిగేది ఏంటంటే వాళ్ళకి ఎలా న్యాయం చేశారో మాకు కూడా సేమ్ న్యాయం చేయాలి 2 ఇయర్స్ ఫీ రీయింబర్స్‌మెంట్ చేసి మాకు కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం వాళ్ళతో పాటు మేము కూడా ఈక్వల్ గా నష్టపోయాం సార్ మా లైఫ్ ని సో జస్టిస్ చేసేటప్పుడు ఈక్వల్ గా చేయండి సార్ వాళ్ళకి 2 ఇయర్స్ రీయింబర్స్ చేస్తున్నారు మాకు కూడా 2 ఇయర్స్ చేయండి సార్ చేసేదేదో మేము ఎక్స్ట్రా ఫీజ్ రావడం లేదు సార్ వాళ్ళకి ఇచ్చింది మేము కూడా అడుగుతున్నాం మీరు పాదయాత్రలో కూడా మాకు హామీ ఇచ్చారు సార్ మీకు మేము జస్టిస్ చేస్తాము గవర్నమెంట్ వస్తుంది జస్టిస్ చేస్తామని సార్ అది మాత్రమే అడుగుతున్నాం ఈక్వల్ జస్టిస్ చేయండి సార్ మాట అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యులకు జగన్ సర్కార్ పిఆర్సి ప్రకటించిన సందర్భంగా ప్రభుత్వ బోధనా వైద్యులు ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని చేశారు 2016 సంవత్సరం నుంచి తమకు రావాల్సిన పిఆర్సి కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న బోధనా వైద్యులు ఎదురుచూపులు చూస్తున్నారు ఈ నేపథ్యంలో వారికి జగన్ ప్రభుత్వం తీయని కబురు అందించింది వారికి రావాల్సిన పిఆర్సిని విడుదల చేసింది దీంతో వారంతా ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మేరకు పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని చేశారు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ విఠల్ మాట్లాడుతూ 2016 నుంచి పిఆర్సి వస్తుందేమో అని ఎదురు చూస్తున్నామని పలుమార్లు దానిపై వినతులను సమర్పించినా ఇప్పటివరకు రాలేదని వివరించారు రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యులకు 10 ఏళ్లకోసారి పిఆర్సి వస్తుందని కానీ కేంద్ర ప్రభుత్వ బోధనా వైద్యులకు 5 ఏళ్లకోసారి పిఆర్సి వస్తుందని పేర్కొన్నారు 7 ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న తమకు సీఎం జగన్ పిఆర్సిని ప్రకటించడం ముదావాహమని తెలిపారు లాంగ్ పెండింగ్ అంటే ఎప్పటి నుంచో మాకు పిఆర్సి రావాల్సిందండి అంటే 2016 2016 నుంచి రావాల్సిన పిఆర్సి ఇదిగో అదిగో అంటూ ఇప్పటి వరకు ఎక్స్టెండ్ అయ్యింది ఈ పరిస్థితుల్లో కోవిడ్ డ్యూటీలు చేస్తూ సీనియర్స్ జూనియర్స్ కూడాను ఒక ప్రక్కనేమో కోవిడ్ టెన్షన్లు పడుతూ ఇంకో ప్రక్కన పిఆర్సి అసలు వస్తుందో రాదో 2016 అంటే 2016 పిఆర్సి అంటే 2000 మాకు ఈ బోధనా వైద్యులకి పిఆర్సి 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకైతే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే మేము దాదాపుగా 2006 శాలరీస్తో ఈ బోధనా వైద్యులందరూ కూడాను లీడ్ చేస్తున్నారు అందుకని ప్రతి వాళ్ళు కూడాను చాలా టెన్షన్లో ఉన్నారు అసలు వస్తుందా రాదా రాకపోతే ఏం చేయాలి అని రకరకాల ఆలోచనలు రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా టెన్షన్లో ఉన్నారు రిటైర్ అవుతున్న వాళ్ళు త్వరలో రిటైర్ అయ్యేవాళ్ళు
విజయవాడ దుర్గగుడి ఆవరణలో సన్సైడ్ విరిగిపడింది. భక్తులు ఎవరూ లేనందున పెను ప్రమాదం తప్పింది. కొండచెరియలు విరిగిపడిన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో కొండచెరియలు విరిగిపడిన సంఘటన మర్చిపోకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. అమ్మవారి పాత్ర నివేదనశాల సన్సైడ్ విరిగిపడింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భవనానికి సంబంధించి సన్షెడ్ శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోలేదు. కొండ చర్యలు విరిగిపడిన కొద్ది రోజుల్లోనే మళ్లీ గోడలు కోలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జగన్ సర్కార్పై సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో డిపాజిట్లు కట్టించుకున్న లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వకుండా జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దీపావళి పండుగలోగా లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలని శంకర్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల కోసం డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు తక్షణమే ఇళ్లు కేటాయించాలని కోరుతూ సిపిఐ టీడీపీల ఆధ్వర్యంలో 56 డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి దొనిపూడి శంకర్ మాట్లాడుతూ తమ సొంతింటి కళను నెరవేర్చేందుకు గత ప్రభుత్వం డిపాజిట్లు కట్టించుకుందని తెలిపారు. వడ్డీలకు అప్పులు తెచ్చి కట్టిన లబ్ధిదారులకు ఇళ్లను కూడా కేటాయించినట్లు తెలిపారు. అయితే లబ్ధిదారులకు ఇప్పటివరకు ఇళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, నగరం అభివృద్ధిలో వెనకబడిపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లను దీపావళిలోగా ఇవ్వాలని, లేని పక్షంలో ఈ నెల 16వ తేదీన లబ్ధిదారులతో కలిసి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో డిపాజిట్లు కట్టినటువంటి వారందరికీ ఇల్లు కేటాయించాలి. 3 సంవత్సరాలుగా ఊరిస్తున్న చకోర పక్షుల్లాగా ప్రజలు ఎదురు చూస్తున్న ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు వెంటనే మంజూరు చేయాలి. రాజరాజేశ్వరిపేటలో గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు రోడ్లు, డ్రైన్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ అనేక సౌకర్యాలను కలగజేశాం. ఇవాళ రోడ్లు పాడైపోయినాయి. ఈనాటి వరకు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ పని కూడా చేపట్టడం జరగల. మరి ఇవాళ వేలాది మంది విజయవాడ నగరంలో 6576 మంది డిపాజిట్లు కట్టారు. 90% ఇల్లు పూర్తని శాంక్షన్ అయిన 15,000, కానీ కట్టింది 11,000 ఇళ్లకు డబ్బులు కట్టారు. 6576 మందికి బ్లాక్ నంబరు, ఫ్లాట్ నంబరు వేసి మంజూరు బాండ్ ఇవ్వటం జరిగింది. వీరందరికీ ఇల్లు ఎప్పుడు ఇస్తారు, ఎంతకాలం ఇస్తారు? వారు మీ పాదయాత్రలతో సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరికి కావాలి మీ సంబరాలు? ప్రజల్ని మోసం చేసి రాజధానిని మార్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రజలు ఇవాళ మస్తిష్కంలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ రాజరాజేశ్వరిపేట ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజున మేము కృషి, ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేత మాట్లాడుతూ డిపాజిట్లు కట్టిన పేదలు వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో కేటాయించిన ఇల్లు బాండ్లు ఇచ్చి డబ్బులు గవర్నమెంట్ కట్టించుకున్న దానికి ఇప్పుడు దాకా ఇల్లులు వాళ్ళకి కేటాయించి ఇవ్వకపోవడం దానివల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. రోగ నిరోధక శక్తిని పరీక్షించే సీరం నమూనా పరీక్షలను మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు వైద్య శాఖ సిబ్బంది నిర్వహించారు. ఈ మేరకు సేకరించిన వివిధ విభాగాలకు చెందిన మొత్తం 200 మందికి ఈ నమూనాలను సీరం పరీక్షలకు పంపారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగ నిరోధక శక్తిని పరీక్షించే సీరం పరీక్షలను మండల ప్రభుత్వ వైద్యాధికారి నరేష్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన మొత్తం 200 మందికి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.